హలో, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా పేరు మానస ప్రియదర్శిని. ఈరోజు కూడా మీకోసం నేను ఒక సరికొత్త వీడియో తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ ఎందుకు? పదండి. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ముంచితల్ అనే గ్రామం దగ్గర ఉన్నాము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అదేనండి ద వరల్డ్స్ సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ రామానుజాచార్య. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, నేను వెళ్ళలేకపోయాను, నాకు కొంచెం అర్జెంట్ వేరే పని ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ బన్నీ పబ్లిక్ గ్రూప్ మాత్రం అక్కడికి వెళ్ళిందండి. సో అక్కడ తీసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చూడండి, మరి ద వరల్డ్ సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ అని ఎందుకు అన్నానంటే, కూర్చొని ఉన్నటువంటి విగ్రహాలలో సెకండ్ స్థానంలో ఉన్నటువంటి విగ్రహం అండి ఇది. మొదటి స్థానంలో ఉన్నటువంటి విగ్రహం ఏదంటే థాయిలాండ్లో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం అన్నమాట. మరింకా లేట్ ఎందుకు? అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వివరణ మొత్తం కూడా నేను మీకు చెప్పే ముందు, మీరు వీడియో చూసే ముందు ఒకసారి మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. అంతేకాకుండా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ముంచితల్ అనే గ్రామం దగ్గర ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందండి. ఇక్కడే చిన్నజీయ స్వామి ఆశ్రమం కూడా ఉందన్నమాట. నలభై 45 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2700 మంది శిల్పులు ఈ క్రతువులో పాల్గొన్నారు. 1600 భాగాలుగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. చైనా నుంచి ఆ భాగాలను తీసుకొచ్చి ఇక్కడ నిపుణుల పర్యవేక్షణలో పనులు జరిపించారు. వాతావరణ మార్పులను తట్టుకొని 1000 సంవత్సరాల పాటుగా చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విగ్రహం 216 అడుగుల ఎత్తున ఉంది. భారతదేశంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఒకే చోట 108 ఆలయాలు ఉండడం అనేది ఒక విశేషం అన్నమాట. సో ఇదండి ఈ వారం వీడియో. మరి ఇక మీకు నచ్చిందా లేదా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను సరికొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటుంది. మీ మానస ప్రియదర్శిని, టిల్ దెన్ బై.